ఏమో అనుకున్నాం కానీ మన శివరా ఆఫీసులో పిల్లయినా ఇంట్లో పులయ్యా భార్యను చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. సాగురోరు మీ ఇందులో భూతేమీ లేదు. నువ్వును అనకముందే నూనెతో వచ్చి నిలబడేలా చేశాడు. నా భార్య కూడా ఉంది నా చేత వంట చేస్తుందా? అది మన ఆఫీసులో అందరూ చేసే పనే కదా సార్. గురువుగారు భార్య ఇంట్లో అంట్లు కూడా తోవిస్తుంది సార్. ఏమిటి తప్పేమిటి? మహామహా శ్రీకృష్ణుడు అంతటి వాడే తల్లం కాళ్ళు పట్టాడు తెలుసా? అయితే గురువు గారు రిటైర్ అయిన తర్వాత మాలిష్ పని చేసుకోవచ్చు. మిస్టర్ శివరామ్, ఆఫీస్ అయిన రాదు నువ్వు నాతో రా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అండర్స్టాండ్? అలాగే. గోవిందా గోవిందా, మన శివరామ్ గారి ఉద్యోగం గోవిందా. ఆఫీసులో మీటింగ్ పెట్టాడని మన బాసు కోపం వచ్చినట్టుంది. గతంలో ఇలాగే ఒకటి ఆఫీస్ అయ్యాక బయటికి తీసుకెళ్లి డిస్మిస్ ఆర్డర్ చేతిలో పెట్టాడు. శివరామ్ అవుట్. గురుగారు గురుగారు అవుట్ అని అనటంలో భూతం లేదు కదా? లేదురా కొట్టేదంటే. సారీ సార్ నా మాట నమ్మండి సార్, నేనేం తప్పు చేయలేదు సార్. ఆఫీస్ స్టాఫ్ అంతా ఏదో మాట్లాడుకుంటుంటే నేను కూడా సరదాకి. నో, నేను నమ్మను. నువ్వు అసలే నాటకాలు రాయడివి. నిన్ను నువ్వు నీ భార్య మీద ఉన్నతి చెలాయించడం అది నాటకం కదూ. ఆ లక్ష్మి నాటకాలు అమ్మాయి కదూ. కాదు సార్, లక్ష్మి నా భార్య సార్. మీ మీద ఒట్టు నా భార్య నా కంటి చూపుకే భయపడేటట్టు పూర్తి కంట్రోల్లో పెట్టుకున్నాను సార్. నిజమా? అవును సార్. అవును, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు, ఇదేనా సార్? అదే, అది అదే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదయ్యా. నీకు ఒక విషయం చెప్తాను, ఎవరితో చెప్పకూడదా? పర్లేదు చెప్పండి సార్. ప్రామిస్? ప్రామిస్. సార్ ఏమైంది సార్? ఎందుకు మాట్లాడుతున్నావు సార్? చెప్పండి సార్. పులికి ఆపోజిట్ ఏమిటయ్యా? పులికి ఆపోజిట్? నువ్వు మీ ఇంట్లో పులైతే నేను మా ఇంట్లో పిల్ల. సార్ ఆఫీస్ లో మా అందరికి సింహ స్వప్నంలా ఉండే మీరు ఇంట్లో ఆఫ్టాల్ పెళ్ళ ముందు పిల్ల. పిల్లైనా పర్వాలేదయ్యా, పిల్లి పిల్ల చెయ్యి. ఇలాగ పెళ్ళ మీద అజాది చెలాయించడం ఎలాగో చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా, ఆ తర్వాత అసహించుంది గాని. మిస్టర్ పురుషోత్తం, ఆ పైపు ఇలా ఇవ్వండి. శివరామ్, నేను నీ బాసుని, టెన్షన్ పెట్టకు. ఊరుకోండి సార్, ఇంట్లో పెళ్ళ నదుపులో పెట్టుకోవడానికి ధైర్యం లేని మీరు నన్ను బెదిరిస్తారా? ఇదిగో ఇక నన్ను బెదిరించారో, ఉద్యోగానికి రాజీనామా చేసి మీ విషయం ఊరంతా చెప్పేస్తాను. అప్పుడు మీ సీటి సింపుల్ గా సిరిగిపోద్ది. ఫాలో మీ. అధికారం చేతికి రావాలంటే అసలు అధికారం ఎలా పోగొట్టుకున్నారో తెలియాలి. మగవాడి జీవితంలో తొలి రాత్రి అంటే శోభనం రాత్రి అంటూ ఒకటి ఉంటుంది, గుర్తుందా? అయ్యో, అది ఎలా మర్చిపోగలనయ్యా? అయితే ఆ రాత్రి ఏవేం చేశారో చెప్పండి. ఎలా చెప్తానయ్యా, సిగ్గేస్తోంది. పెళ్ళడానికి లొంగి ఉండడానికి సిగ్గులేదు. ప్రతి మగవాడి భవిష్యత్తు ఆ తొలి రాత్రి మీదే ఆధారపడి ఉంటుంది. ఆ రాత్రి వివరాలు నాకు చెప్తే మీ వీక్ పాయింట్ ఎక్కడో, మీరెక్కడ దెబ్బతిన్నారో నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నా సలహా నేను చెప్పగలను. అలాగా? అయితే చెప్తాను. ఫస్ట్ నైట్ మంచి టెన్షన్తో గదిలో వెయిట్ చేస్తున్నానయ్యా. ఆగస్టు 15 స్వతంత్ర దినం అంత మాత్రానా మరీ పెళ్ళానికి అంత స్వతంత్రం ఇస్తారా? తెల్లదారులు కూడా అర్ధరాత్రి కదా స్వతంత్రం ప్రకటించింది. సరే రాత్రి సంగతి వదిలేయండి, పగలేం చేశారు? ఆ రెండో రోజు అది ముని బయలుదేరం.
తన హనీమూన్ లో ఏ మగవాడైనా గురు పెట్టి నిద్రపోతాడా? కుంభకర్ణుడు కూడా ఇంత దరిద్రమైన పని చేసిండు. మరి నీ ఫస్ట్ నైట్ ఇలాంటివి ఏం జరగలేదా? మనక ఇలాంటివా? నా ఫస్ట్ నైట్ లక్ష్మి పాలు చేత పట్టుకుని గదిలోకి వచ్చింది అంతే. లే నించో, కూర్చో, నవ్వు చాలు. అదే